జీవి ఆ పాదమస్తకు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. అందరు చెప్పండి మాట, ఆయనకు అధికారం ఉంది నేను నిన్ను స్వస్థపరుస్తున్నానని చెప్పడానికి. ఆయనకు అధికారం ఉంది ఇదిగో నువ్వు నా వల్లనే బాగు చేయబడ్డావని చెప్పడానికి. ఆయనకు అధికారం ఉంది ఇదిగో నేను నిన్ను ముట్టాను కనుక నువ్వు బాగు చేయబడ్డావని. ఆయనకు చాలా అధికారం ఉంది చెప్పడానికి, కానీ అలా చెప్పలేదు ఆయన. వాటికి భిన్నంగా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? చెప్పండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. అంటే ఆయన మాటల్లో క్రైస్తవుని జీవితంలో, మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో విశ్వాసమునికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎదుట వచ్చిన వారి బలహీనతను పైకి చెప్పలేదు, ఆయనలో ఉన్న అధికార బలాన్ని చెప్పలేదు, అధికారాన్ని చెప్పలేదు. మధ్యలో వెరసి మధ్యలో ఏని దేన్ని పైకి తెచ్చారు ఆయన? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎదుట ఉన్న వ్యక్తి బలహీనతను చెప్పలేదు, ఆయన అధికారాన్ని చెప్పలేదు. దేన్ని చెప్పారు ఆయన? ఎందుకంటే ఈ రెండింటిని కలిపేది ఏంటో తెలుసా? చెప్పాలి. ఈ రెండింటిని కలిపేది ఏంటి? ఎదుట మన బలహీనతను దేవుని అధికారాన్ని కలిపి మనల్ని ఆయనకు సమాధానకరంగా, ఆయనతో సమాధానకరంగా బలమైన కార్యాలు మనం పొందుకునే విధంగా మార్చేది ఏంటంటే ఆయన పట్ల నీకున్న నాకున్న విశ్వాసమే. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. విశ్వాసం అంటే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయగలడు అని నమ్మడం విశ్వాసం. అందరు చెప్పండి, దేవుడు చేయగలడు అని నమ్మడమే విశ్వాసం. మంచిది, బాగానే ఉంది. ఒక చాలామంది దృక్పథాలు అలా ఉంటాయి. ఈరోజు మన దృక్పథాలు ఎలా ఉండాలో చెప్తాను. దేవుని విషయంలో కొట్టు దగ్గరికి వెళ్ళి 5 రూపాయల కాయిన్ పట్టుకెళ్ళి మీరు ఇంటి దగ్గర దాన్ని ఒకవైపు బాగా అరగదీయండి. అరగదీసేసి కొట్టు దగ్గర పట్టుకెళ్ళి 5 రూపాయలు హార్లిక్స్ ప్యాకెట్ ఇవ్వండి, లేకపోతే కాఫీ ప్యాకెట్ ఇవ్వండి అని అడగండి. 5 రూపాయలకి ఏమొస్తుంది ఇప్పుడు? ఏమొస్తుంది చెప్పండి. హార్లిక్స్ ప్యాకెట్ వస్తుందా? హార్లిక్స్ ప్యాకెట్ ఇవ్వండి అని అడగండి. మీరు హార్లిక్స్ ప్యాకెట్ తీసుకున్న తర్వాత మీకు ప్యాకెట్ ఇచ్చిన ఆయన 5 రూపాయలు కాయిన్ చూస్తాడా లేదా? చూసినప్పుడు ఒకవైపు ఏముంటుంది? జాగ్రత్తగా తీసుకుని ఆయన పెట్టిలో వేసుకుంటాడా, మీ చేతిలో పెడతాడా? మరలా చెప్పాలి. అలాగే విశ్వాసానికి 2 రూపాలు ఉన్నాయి. విశ్వాసానికి 2 రూపాలు ఉన్నాయి. ఒక రూపం పోతే చల్లదు నాణ్యం. అలాగే విశ్వాసానికి నీ జీవితంలో, నా జీవితంలో ఉండాల్సిన విశ్వాసానికి 2 రూపాలు ఉన్నాయి. ఒకటి, ఆయన నా దేవుడు నా కోసం ఏదైనా చేయగలడు. చెప్పండి. ఒక కోణం ఏంటంటే నా దేవుడు నా కోసం ఏదైనా చేయగలడు. రెండవ కోణం ఏంటంటే నేను నా దేవుని కొరకు ఏదైనా చేయగలను. చెప్పండి మాట. మొదటి కోణం ఏంటి? మొదటి కోణం గట్టిగా చెప్పాలి. ఏదైనా చేయగలడు అనేది విశ్వాసం. ఇదే విశ్వాసంలో రెండవ కోణం, నువ్వు నన్ను కలిగి ఉండవలసిన రెండవ కోణం ఏంటంటే నేను నా దేవుని కోసం ఏదైనా చేయగలను. మొదటిది సాధారణమైన విశ్వాసం అయితే రెండవది చెప్పాలి. మొదటిది సాధారణమైన విశ్వాసం అంటే రెండవది, రెండవ కోణం ఏ కోణంలోకి వెళ్ళిపోద్ది? అసాధారణమైన విశ్వాసంలోకి వెళ్ళిపోద్ది. దేవునిలో దేవుని ఘనమైన కార్యాలు, సామాన్యమైన మనం దేవుని ఘనమైన కార్యాలు చూడాలంటే సాధారణమైన విశ్వాసం నువ్వు కలిగి ఉండాలా, అసాధారణమైన విశ్వాసం కలిగి ఉండాలా? చెప్పలేం. ఎందుకంటే అసాధారణమైన విశ్వాసం కలిగి ఉండాలని గట్స్ కావాలి, బలం ఉండాలి, ధైర్యం ఉండాలి, కొన్ని వదులుకోవాలి, కొన్ని కాదనుకోవాలి. చెప్పాలి. దేవునిలో బలమైన కార్యాలు నువ్వు చూడాలంటే ఏ విశ్వాసం ఉండాలి తెలుసా నీకు నాకు? అసాధారణమైన విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, నెబుకద్నెజర్ రాజు వచ్చి ఇస్రాయేల్ జెరూషలేము మీద దండెత్తి వచ్చి యుద్ధం చేసి జయించి వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలు ఓడిపోయిన తర్వాత ఆ ప్రజలందరినీ తన దేశానికి అంటే బబులోనికి బానిసలుగా తీసుకుని వెళ్ళిపోతే ఆ బానిసల్లో ఉన్న కొందరు భక్తుల్లో నుంచి చాలా అంశాలు మనం నేర్చుకుంటాం. ఆ భక్తుల్లో ఆ బానిసలకి వెళ్ళి మనకి ఈరోజు ఆదర్శప్రాయమైపోయిన భక్తులు ఎవరనంటే నెహెమ్యా, యజ్రా, జెరుబ్బాబెలు మరియు దానియేలు, మరియు దానియేలు యొక్క 3 ఇలా చాలామంది ఉన్నారు భక్తుల్లో. వారిలో ఈరోజు అసాధారణమైన విశ్వాసాన్ని కనుపరిచిన 3 మనం చూద్దాం. ఎవరిని? ఎంతమందిని? దానియేలు గ్రంథం 3:16-17 ఇలాగు చెప్పాను, నెబుకద్నెజరు ఇందును గురించి
నీకు ప్రత్యుత్తరం ఇవ్వలేనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా చదవండి, తెలుసుకున్నాము. విశ్వాస జీవితంలో చాలామంది బైబిల్లో చాలామంది చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ప్రభు చెప్పిన మాట చాలామంది గురించి ఉంటుంది, ఇస్రాయెల్లో ఇంత విశ్వాసం నేను ఉన్నట్టు ఎక్కడ నేను చూడలేదు. చాలామంది నీ విశ్వాసం గొప్పది అమ్మా, నీ విశ్వాసం గొప్పదని, నీ విశ్వాసాన్ని బట్టి నీ పాపలు క్షమించబడ్డాయని చాలాసార్లు మనం చూస్తాం. కానీ దానియేలు ముగ్గురు స్నేహితులు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా గొప్పది. అందులో రెండు కోణాలు ఉంటాయి. మొట్టమొదటి కోణం ఏం జరిగిందంటే, నెబుకద్నెజర్ రాజు ఒక బంగారు ప్రతిమ నిలబెట్టి, ఇదిగో కొన్ని దినాల వరకు అందరు ఇక్కడే నమస్కరించాలి, అందరు ఇక్కడే సాగిలిపడాలి. ఇస్రాయిలు ప్రజల్లో నుంచి బానిసలుగా వచ్చిన ప్రాంతంలో చాటింపు వేయించారు, రాజాజ్ఞ వెళ్ళింది. బబులోను రాజ్యంలో ఉన్న రాజ్యంలో బబులోను సంస్థ బబులోను ప్రజలకే రాజాజ్ఞ వెళ్ళింది, అందరూ వచ్చేసారు. కానీ ముగ్గురు మాత్రం రాలే. చెప్పండి, అందరూ వచ్చేసారు కానీ ముగ్గురు మాత్రం రాలే. ముగ్గురు రాకపోతే బయట మంత్రులు చెప్పారు, రాజుగారు అందరు వచ్చారండి, ముగ్గురు మాత్రం రాలే, తీసుకురండి. రాజు మాట్లాడుతున్నాడు, ఏంటో తెలుసా మీకు, అసలు మీకు ఏమి రాజాజ్ఞ ఏమి ఇవ్వబడి తెలుసా, ఎవరైతే సాగిలి పడరో వారు ఎందులో పడిపోతారో తెలుసా, ఎందులో వేసేస్తాను తెలుసా, అగ్నిగుండములో వేసేస్తాను తెలుసా మీకు. ఇందు గురించి మీరు ఏం మాట్లాడతారు చెప్పండి అంటే, వారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, 17వ వచనంలో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమగల అగ్ని ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. ఇందులో రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి, రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి దేవుడు రక్షిస్తాడు, ఒకటి మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. రెండవ కోణం ఏంటంటే, ఒకవేళ ఆయన రక్షింపకపోయినా మేము ఆయన్ని ఆరాధిస్తాము తప్ప మా దేవుణ్ణి మేము విడిచిపెట్టం. నీది నీది ఏ విశ్వాస కావకు చెందింది ఈ రోజున? దేవుడు చేయగలడో, నా జీవితంలో దేవుడు ఏదైనా చేయగలడో అనేది విశ్వాసం. నేను దేవునికి ఏదైనా చేయగలను నా దేవుని కొరకు అనేది అసాధారణమైన విశ్వాసం. దేవుని బలాన్ని బట్టి విశ్వసించడం స్వార్థం అవదా? ఆయన పట్ల మనకున్న ప్రేమను బట్టి రెండవ కోణాన్ని కలిగి ఉండడం నిజమైన ప్రేమ అవదా? దేవుని మీద నీకున్న నాకున్న దేవుని మనకు దేవుని మీద నిజమైన ప్రేమ అవదా? ఏ కోణం కావాలంటే, ఆయన చేయగలడు అనేది, ఆయన చేయగలడు నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదన్న విశ్వాసం స్వార్థంతో మనం విశ్వసిస్తే, లేదు లేదు ఆయన ఏదైనా చేయగలడో, నేను నా కోసం ఏదైనా చేయడానికి తెగింపని నా దేవుని కోసం నేను ఏదైనా చేయగలను అనేది నిజమైన అసాధారణమైన విశ్వాసం. ఈరోజు ఏ కావకు చెందిన విశ్వాసం గల దానివై గలవాడివై ఉన్నావు నువ్వు. నేను దానియేలు ముగ్గురు స్నేహితులు వారి బానిసలే, సొంత దేశము కాదు, సొంత ప్రాంతము కాదు, సొంత భాష కాదు, వారి స్వదేశము కాదు, దేశము కాని దేశం బానిసలుగా తీసుకుని పోబడ్డారు. అయినను పరిస్థితులు ఏవైనా, పరిసరాలు ఏవైనా, స్థితిగతులు ఏవైనా, మనుషులు ఎవరైనా, వారి స్థితిగతులు మారుతున్నా, వారి పరిస్థితులు మారుతున్నా, వారు ఆరాధించే దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. వారు ఆరాధించే దేవుణ్ణి ఎక్కడ ఉన్నా ఘనపరచబడ్డం, ఎక్కడ ఉన్నా ఘనపరచడం వారు నేర్చుకున్నారు ఈ రోజున. అలా ఉంటే ఏం జరుగుద్దో మన జీవితంలో నేను చెప్తాను. నేను పరిస్థితులకు లొంగిపోయి రాజీ పడిపోయే జీవితాలు మనం కాకూడదు. స్థితిగతులకు లొంగిపోయి, మనుషులకు లొంగిపోయి, సమయాలకు లొంగిపోయి రాజీ పడే జీవితాలు మనం కాకూడదు. అగ్నిగుండమా చూచారు, భయంకరంగా ఉంది అగ్నిగుండం. వారిలో ఒక భయం పుట్టాలి, వారిలో ఒక బెదిరి పుట్టాలి, ఒక ఆందోళన పుట్టాలి. కానీ వాటి స్థానంలో ఏం చెప్తున్నారు తెలుసా వాళ్ళు? రోషం కలిగి ఏం చెప్తున్నారు తెలుసా? మొట్టమొదటి మాట చదవండి అందరూ, 17వ వచనం మొట్టమొదటి మాట చాలు, అందరు చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. మేము సేవించుచున్న దేవుడు ఎంత రోషం కలిగి చెప్తున్నారు చూడండి మాట. ఇప్పుడు చెప్పండి మళ్ళా మాట, కళ్ళ ముందు ఏం కనబడుతుంది? కోపంతో ఊగిపోతున్నాడు నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ వెనకాల మంత్రులు, ఆ స్థానంలో ఉన్న పనివారు భయంకరంగా ఊగిపోతున్నారు, ఎప్పుడు వెళ్ళిన అగ్నిగుండంలో పడేద్దామని.
వాళ్ళందరి మధ్య, మనస్తత్వాల మధ్య, పరిస్థితుల మధ్య, పరిసరాల మధ్య వాళ్ళ కంటి కనబడుతుంది, కంటి కనబడుతుంది అయినా సరే వేడి వారి కూడా తగులుతూ ఉంది. అప్పుడే ఆ పరిసరంలో, ఆ సమయంలో, ఆ స్థలంలోనే దేవుని గురించి వారు మాట్లాడే మాట ఏంటో తెలుసా? మేము సేవించుచున్న దేవుడు ఎంత రోషం కలిగి చెప్తున్నారు చూడండి ఈరోజు. హల్లెలూయా. రోజున నీవు సేవించుచున్న దేవుని పట్ల నీకు అంత రోషం ఉందా? దేవుని కోసం నిలబడే అంత రోషం కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? అద్భుతాల కోసం బ్రతుకుతున్నావా? మేలుల కోసం బ్రతుకుతున్నావా? మంచిదే కాదన్నో, కానీ నిన్ను ప్రేమిస్తున్నా నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని కొరకు నువ్వు పనిచేసే పని వేళల్లో, పరిసరాల్లో, పని స్థలాల్లో రోషం కలిగిన దేవుని కొరకు నువ్వు మాట్లాడగలుగుతున్నావా? రోషం కలిగిన దేవుని గురించి చెప్పగలుగుతున్నావా? రోషం కలిగిన దేవుని జీవితంలో జరిగించిన మేలులు అనేకులకు పంచగలుగుతున్నావా? లేకపోతే వారికి లోబడి, వారి మాటలకు లోబడి, సమయాలకు, స్థితికి లోబడి రాజీ పడిపోతున్నావా దేవుని ప్రక్కన పెట్టేసి? ఒక బలమైన విశ్వాసం కలిగి బ్రతకాలి. ఆలోచించండి మనందరం కూడా. ఆమెన్ చెప్పండి. ఆకాశములు పట్టని వాడా ఆత్మను అలరింపరా.